పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమశ్శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీల్యకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము తులా లగ్నంలో జన్మించినటువంటి వారికి కుజుడు ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు, లగ్నానికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి ద్వితీయ, ఎందుకంటే తులాలగ్నానికి కుజుడు యోగకారకుడు కాదు, మరి యోగకారకుడు కానటువంటి కుజుడు ఏ స్థానంలో ఉండేటువంటి ఫలితాన్ని కలిగిస్తాడు? ప్రధానంగా వివాహకారకుడు. వివాహకారకుడైనటువంటి కుజుడు యోగాన్ని ఇస్తాడా అవయోగాన్ని ఇస్తాడా తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. కారణం ఏమిటంటే మనం చేస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా వ్యూస్ కోసం చేస్తున్నటువంటివి కాదు. చాలామంది జ్యోతిషం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనేటటువంటి తపనతో ఉన్నటువంటి వారికి ఈ వీడియోలు చాలా వరకు జ్ఞానాన్ని పంచిపెడతాయి. కాబట్టి మనం నిర్వహిస్తున్నటువంటి ఈ జ్యోతిష మహాధర్మయజ్ఞంలో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా భాగస్వాములు కండి. తద్వారా మీ బంధువులకి మిత్రులకి అందరికీ షేర్ చేయండి, వారు కూడా చక్కగా వారి యొక్క జీవితాన్ని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ తులాలగ్నానికి కుజుడు ఏమిస్తాడు, ఏం తీసుకుంటాడు? తులాలగ్నానికి కుజుడు లగ్నంలోనే కుజుడు కనుక ఉన్నట్లయితే వీరికి సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. లగ్నంలో కుజుడు యొక్క ప్రభావం కనుక ఉంటే విపరీతమైనటువంటి అగ్రెసివ్ నేచర్ కలుగుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ కలుగుతుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, కఠినంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తారు. వాస్తవంగా చెప్పాలంటే సాఫ్ట్గా మాట్లాడుతున్నప్పటికీ ఎదుటివారికి చాలా కఠినంగా అది రీచ్ అవుతుంది. దాంతోపాటు కుజుడు సహజంగా ఈ అగ్నితత్వ కారకుడు. ఈ కుజుడు కనుక లగ్నంలో ఉంటే అనారోగ్యం కూడా కలుగుతుంది. దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి కిడ్నీస్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉన్నారో వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. దాంతోపాటు వివాహపరమైనటువంటి విషయాలలో కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే వీళ్ళదేమో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నదన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేటటువంటి తత్వం వీరిది. రుజువారిది కొంచెం హైడింగ్ నేచర్ అయిందనుకోండి, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పి మాయ చేసేటటువంటి దృష్టం కనుక అయితే సహజంగా విభేదాలు కలుగుతూ ఉంటాయి. తద్వారా ఈ తులారాశి వారు తులాలగ్నం వారు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి రెండవ స్థానంలో కుజుడు కనుక ఉంటే, సప్తమాధిపతి రెండవ స్థానంలో కనుక ఉంటే కళత్ర సంబంధమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి తులాలగ్నంలో జన్మించినటువంటి వారికి రెండవ స్థానంలో కుజుడు కనుక ఉంటే ముఖ్యంగా వివాహం చేసుకోవటానికంటే ముందు జాతక పరిశీలన చేయించుకోవటము, అసలు ముఖ్యంగా కంపాటబిలిటీ చెక్ చేయించుకోవటం, వివాహ పొంతన చక్కగా సరిపోయింది అనుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళటం సర్వదా శ్రేయస్కరం. అదే మూడవ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే సామాన్యమైనటువంటి యోగాన్ని పొందుతారు. నాలుగవ స్థానంలో కుజుడు ఉంటే అఖండమైనటువంటి విద్యాప్రాప్తి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి పదవులు వీళ్ళని వరిస్తూ ఉంటాయి. దాంతోపాటు భూ సంబంధమైన విషయాలలో అధికమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే విపరీతమైనటువంటి రాజయోగానికి తులాలగ్నం వారు కేరాఫటర్స్గా ఉంటారు. ఐదవ స్థానంలో కుజుడు కనుక ఉంటే సంతానపరంగా నష్టం జరుగుతూ ఉంటుంది, అబార్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ సంతానం మొదటి రెండు సంతాన అంటే మొదటి రెండు సంతానపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, మూడవ దాని నుంచి అనుకూలత కలుగుతూ ఉంటుంది. సంతానము కలిగిన తర్వాత వీరి జీవితం అద్భుతమైనటువంటి స్థితిలో గాడిలో పడుతుంది, తద్వారా గొప్ప యోగాన్ని పొందుతారు. అదే ఆరవ స్థానంలో ఈ కుజుడు యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, వివాహ దోషాలు కలుగుతూ ఉంటాయి, వివాహపరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, దాంతోపాటు రకరకాలైనటువంటి సమస్యల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది, అంతర్గత శత్రువులు పెరుగుతూ ఉంటారు, కోర్టు కేసుల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఏడవ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది, భూ సంబంధమైన లాభాలు బాగా కలుగుతూ ఉంటాయి, వ్యాపారం కనుక చేసినట్లయితే వ్యాపారంలో గొప్పగా రాణిస్తూ ఉంటారు. ఎనిమిదవ స్థానంలో కుజుడు కనుక ఉంటే కుటుంబంలో భార్యాభర్తలలో భార్యకి భర్త వలన భర్తకు భార్య వలన అనారోగ్యం అనేటటువంటి సంప్రాప్తిస్తూ ఉంటుంది, తద్వారా
దుఃఖం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి. ఉన్నటువంటి ఆస్తులు అమ్మి అప్పులు చెల్లించవలసినటువంటి పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. అదే 9వ స్థానంలో కుశుడు కనుక ఉన్నట్లయితే తండ్రి యొక్క ఆరోగ్యం బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మంచి యోగాన్ని పొందగలిగినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా రకరకాల సమస్యల కారణంగా ఆ యోగాన్ని చేరుకోలేకపోతూ ఉంటారు. 10వ స్థానంలో కుశుడు కనుక ఉంటే నీచ సంబంధమైనటువంటి వృత్తులు చేయటం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. వ్యవసాయం కనుక చేసినట్లయితే వ్యవసాయం ద్వారా తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుతూ ఉంటారు. 11వ స్థానంలో కుశుడు కనుక ఉంటే సుఖమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటారు. భూ సంబంధమైన వ్యవహారాలు లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. 12వ స్థానంలో కుశుడు కనుక ఉంటే భార్యాభర్తలలో విభేదాలు కలగటము, విడాకులు రావటము, అన్యోన్యత లోపం జరగటము, ద్వికలత్వ యోగం సంప్రాప్తించడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే వివాహ జాతక విశ్లేషణలో ఇవి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు మీ ఇంట్లో ఉండేటటువంటి ఒక అమ్మాయికి కానీ, అంటే మీ కుమార్తెకు కానీ, కుమారుడికి కూతురు కానీ కొడుకు కానీ వివాహం చేయవలసి వచ్చినప్పుడు ఆ ఎదుటి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉందో, వారి యొక్క వ్యక్తిత్వము, స్వరూపము, స్వభావము, మనస్తత్వం అన్నీ గనక తెలుసుకుంటే మనము మంచి స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారి మనస్తత్వాన్ని తెలుసుకోకుండా కనుక కేవలం పాయింట్స్ కలిసి అనుదేశంతో ముందు కనుక వెళ్ళినట్లయితే తద్వారా సమస్య కనుక కలిగినప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అటువంటివి జరగకుండా ఉండాలంటే జాతక పరిశీలన చాలా అవసరం. మీ జన్మలగ్నంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, తులాలగ్నం అయితే మీది కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఒకవేళ కుజుడు ప్రతికూలమైన స్థానాల్లో కనుక ఉంటే, మీకు కనుక వివాహం కాలేదు, వివాహ ప్రయత్నాల్లో ఉన్నారనుకోండి, అటువంటి సందర్భంలో ఆ దోషం ఏమిటో వివాహానికి ముందే కనుక నివారణ చేయించుకుంటే ఆ దోషం యొక్క ప్రభావం జీవితం మీద ఉండకుండా ఉంటుంది. అప్పుడు మంచి జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక మీ జాతక చక్రంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా జాతక పరిశీలన మంచి జ్యోతిష్యులను కలవండి, చక్కగా మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష్యులను కలవండి, చక్కగా జాతక పరిశీలన చేయించుకోండి. కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, వాటి వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఒకవేళ నెగిటివ్ ఇంపాక్ట్ కనుక ఉంటే ఇవి పోవటానికి ఏం చేయాలి. జనరల్గా కుజుడు ఈ స్థానంలో ఉంటే కుజుదోషం అని మాత్రమే చెప్తారు తప్ప మీకు ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ అనేటటువంటి సహజంగా ఎక్కడ దొరకదు. అంటే ఆ విస్తృతమైనటువంటి ఆ పరిజ్ఞానం వలన, మనకు విస్తృతమైనటువంటి విశ్లేషణ వలన మనకు నిగూఢమైనటువంటి విషయాలను కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇవి తులాలగ్నంలో జన్మించినటువంటి వారికి కుజుడు వివిధ స్థానాలలో ఉంటే కలిగేటటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.